హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ్య టీవీ ఎవరు మీలో కోటేశ్వరుడు ఫోర్త్ ఎపిసోడ్ హైలైట్స్ ఈ విధంగా ఉన్నాయి అయితే థర్డ్ ఎపిసోడ్లో సన్ని పదివేల ప్రశ్నకి సమాధానం చెప్పిన తర్వాత షో టైం ఎండ్ అయింది అక్కడి నుంచి షో స్టార్ట్ అయింది కాకపోతే సన్నీ దగ్గర కేవలం ఒకే ఒక లైఫ్ లైన్ ఉంది అయితే తారక్ ఇరవై వేల ప్రశ్న అడగగా సరైన ఆన్సర్తో షోను ఉత్సాహపరిచాడు తర్వాత నలభై వేల మరియు ఎనభై వేల ప్రశ్నలకు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పి షోలో క్యూరియాసిటీని పెంచాడు ఇక ఒక లక్ష ఎనభై వేల ప్రశ్నకు కాస్త టెన్షన్గా సమాధానమిచ్చాడు ఇక్కడ తారక్ ప్రదర్శన సన్నీని టెన్షన్ పెట్టే విధంగా కనిపించింది కానీ చివరికి తారక్ కరెక్ట్ ఆన్సర్ అనడంతో సన్నీ ముఖంలో అమితానందం కనిపించింది తర్వాత క్వశ్చన్కి సన్నీ ఒకసారి ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఎన్టీఆర్ మరొకసారి సరిచూసుకోండి అనే సలహా షోలో తీవ్ర ఆసక్తిని నెలకొల్పింది దీంతో సన్నీ టెన్షన్లో పడిపోయి చివరికి ఫిఫ్టీ ఫిఫ్టీ లైఫ్ లైన్ యూజ్ చేసుకున్నాడు ఇక్కడ సన్నీ తన నిర్ణయం మార్చుకుని సరైన పని చేశాడు మొత్తానికి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్గా మారింది దీంతో సన్నీ సెకండ్ సేఫ్ పాయింట్ రీచ్ అయ్యాడు దీంతో ఎన్టీఆర్ సంతకం మూడు లక్షల ఇరవై వేల చెక్పై వెళ్ళింది నెక్స్ట్ ఎన్టీఆర్ ఆరు లక్షల నలభై వేల క్వశ్చన్ ఇలా ఉంది జనవరి ఇరవై ఒకటిలో మలాలా యూసఫ్ యూ స్కాలర్షిప్ యాక్ట్ను అమల్లోకి తెచ్చిన దేశం ఏది దీనికి ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి యూకే యుఎస్ఏ పాకిస్తాన్ స్వీడన్ ఇక్కడ సన్నీ ఆన్సర్స్ తెలియనట్టు కనిపించిన తీరు అర్థమవుతోంది తర్వాత తను రిస్క్ తీసుకుని గెస్ చేసి ఆన్సర్ చెప్పగా అది రాంగ్ ఆన్సర్ అయ్యింది దీంతో సన్నీ షో నుండి వెనుతిరగాల్సి వచ్చింది అయితే నెక్స్ట్ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫాస్ట్ లో ఎన్టీఆర్ క్వశ్చన్ ఇలా ఉంది ఒక భవనంలో ఉండే ఈ భాగాలను కింద నుంచి మొదలుపెట్టి పైకి అమర్చండి దీనికి ఆప్షన్స్ గా టెర్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఫౌండేషన్ సెకండ్ ఫ్లోర్ ఉండగా దీనికి కేవలం ఏడు సెకండ్లలోనే సూర్యనారాయణ అనే వ్యక్తి సమాధానమిచ్చాడు దీంతో హాట్ సీట్లో కూర్చొని గేమ్ను కంటిన్యూ చేసే అవకాశం అతని సొంతమైంది తర్వాత షోలో భాగంగా ఎన్టీఆర్ తనని క్వశ్చన్స్ అడగగా వరుసగా నాలుగు ప్రశ్నలకి కరెక్ట్ సమాధానం చెప్పి యాక్టివ్గా కనిపించాడు కాకపోతే పదివేల ప్రశ్న దగ్గర తాను చెప్పిన ఆన్సర్స్కి ఎన్టీఆర్ ఒకసారి సరిచూసుకోమనగా తాను ఆడియన్స్ పోల్ని ఎంచుకున్నాడు ఆడియన్స్ అభిప్రాయం ప్రకారం ఆన్సర్ ఇవ్వగా కరెక్ట్ ఆన్సర్ అయ్యింది దీంతో మొదటి సేఫ్ పాయింట్ను రీచ్ అయ్యాడు తర్వాత ఇరవై వేల ప్రశ్న ఇలా ఉంది మే ఇరవై ఒకటిన భారత తూర్పు తీరాన్ని తాకిన తుఫాన్ పేరేంటి ఇందులో ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి నీలం యాస్ ఓకి పోని దీనికి సూర్యనారాయణ కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ ఆప్షన్ని ఎంచుకోవడం జరుగుతుంది ఇక్కడ షో ఉత్కంఠంగా మారుతోంది కానీ చివరికి అది రాంగ్ ఆన్సర్గా మారింది సూర్యనారాయణ గెలుచుకున్న పదివేలతో వెనుతిరగాల్సి వచ్చింది అయితే నెక్స్ట్ కంటెస్టెంట్స్ గురించి తారక్ మాట్లాడుతుండగా షో ఎన్ టైం బజర్ మోగింది దీంతో షో ముగిసింది మొత్తానికి ఫోర్త్ ఎపిసోడ్లో కంటెస్టెంట్ల ప్రదర్శన మొదట్లో చురుగ్గా కనిపించినా షో సాగుతున్న క్రమంలో కాస్త డల్ గానే కనిపించారు ఫస్ట్ కంటెస్టెంట్స్ అన్ని మాక్సిమం గెస్ చేసి చెప్పినట్టుగానే కనిపిస్తుంది సూర్యనారాయణ పెర్ఫార్మెన్స్ కూడా అలా ఉందని చెప్పుకోవచ్చు ఎప్పట్లానే ఎన్టీఆర్ తన ప్రదర్శనతో అదరకొట్టాడు తారక్ ఈ ఎపిసోడ్లో కంటెస్టెంట్లను సేఫ్ జోన్ లో పడేసే ప్రయత్నం మరియు వారిని పరీక్షించే విధానం బాగుంటుంది నెక్స్ట్ ఎపిసోడ్లో ఎవరు హాట్ సీట్లో కూర్చొని గేమ్ ఆడతారో వేచి చూడాలి మరిని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జై స్వరాజ్య టీవీకి సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు స్వరాజ్య టీవీ జై స్వరాజ్య టీవీ జై స్వరాజ్య టీవీ ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూబ్లేడ్ 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 యాప్ లో సైన్ ఇన్ అవండి రెక్ట ధానం చేయండి